అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. ఈరోజు పేపర్లో నేను ఒక న్యూస్ చూశాను. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి భూముల విషయంలో దళితులు అసైన్డ్ ల్యాండ్స్ని అక్రమంగా లాక్కున్నారు అనే కారణంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అనే ఒక ఎమ్మెల్యే గారు, మంగళగిరి ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారట. దాని మీద సిబిసిఐడి వారు ఎంక్వైరీ చేసి, సౌండ్ బాగానే వస్తుందిలే చూడండి, ఎంక్వైరీ చేసి అవును ఇందులో అవకతవకలు జరిగాయని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మాజీ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరో ఉన్నారో నారాయణ గారి మీద, వీళ్ళ మీద ఎస్ఎస్టీ కేసు ఫైల్ అయ్యిందని చెప్పి ఒక వార్త చదివాను నేను. అది చదివిన తర్వాత నిజంగానే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఎస్సీల భూముల కోసం, ఎస్సీల జీవితాల కోసం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి మీద ఈరోజు నా కేసు నమోదైంది అంటే ఖచ్చితంగా ఇది మాలాంటి వాళ్ళు స్వాగతించదగ్గ విషయమే. ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం ఆ విషయాన్ని. అయితే ఓన్లీ ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు చేసిన దాని మీదే నమోదవుతాయా, లేకపోతే చట్టం దృష్టిలో ఎస్సీలకు అన్యాయం చేసిన అందరి మీద కూడా ఇలా కేసులు నమోదవుతాయా, ఈ డౌట్ తోటే నేను ఈ లైవ్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టానండి. ఏంటి నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అమరావతి భూముల్లో అవకతవకలు జరిగాయి అనేది అది అందరికీ తెలిసిన విషయమే. నేనే వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వదలుచుకోలేదు. మేము కూడా ఎలక్షన్కు ముందు అమరావతి భూముల విషయంలో దళితులు అసైన్డ్ ల్యాండ్స్ని తక్కువ ధరకే కొనేశారు. తక్కువ ధరకు కొనేసి ఆ వచ్చిన భూముల్ని గవర్నమెంట్కి ఇచ్చి ఎక్కువ డబ్బులు అక్కడ దొబ్బేసిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఎలక్షన్ ముందు నేనే గొంతు చించుకుని లైవ్లు పెట్టాను. అయితే ఈ రోజుకి అది బయటపడి ఈ రోజుకి కేసులు అయ్యాయి అంటే గొప్ప విషయం అది. అయితే అక్కడ జరిగిన అన్యాయం ఏంటి, అక్కడ ఉన్న దళితులు అసైన్డ్ ల్యాండ్స్ని ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయో చూసి అక్కడికి కొంతమంది, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాబట్టి ఆ ప్రభుత్వానికి అనుకూలమైన కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి, మీ అసైన్ ల్యాండ్స్ని మీరు ఎలాగో అమ్ముకోలేరు, అమ్మడానికి కొనడానికి ఉండదు కాబట్టి మేము 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, మాకు ఇచ్చేయండి అని అక్కడున్న దళితుల్ని ప్రలోభ పెట్టారు. ఎప్పుడు అమరావతి అనేది అక్కడ రాజధాని అని అనౌన్స్మెంట్ రాకముందు, అప్పుడు ఎక్కడో తూళ్ళూరు ఎక్కడో అనేవారు, అక్కడ వస్తుంది కదా రాజధాని అని ముందు అక్కడ ఒక ప్రకటన ఒకటి రిలీజ్ చేసి అమరావతి ప్రాంతంలో ఉన్న దళితుల భూములన్నింటినీ కూడా తక్కువ రేటుకి కొనేశారు. అది వాస్తవమే. కాకపోతే అప్పటికి అమరావతి రాజధాని అనేది రాలేదు అక్కడికి. కాబట్టి అప్పుడున్న దళితులు అక్కడ ఉన్న వాళ్ళలో ఉన్న 13 జిల్లాల్లో కూడా దళితుల భూములు లాక్కున్నారు. లాక్కోవడం అంటే డబ్బులు ఇచ్చావో లేకపోతే తక్కువ ధరకో కాదు, రూపాయి కూడా ఇవ్వకుండా దళితులు అసైన్డ్ ల్యాండ్స్ లాక్కున్నారు. మరి వాళ్ళ మీద కూడా ఎస్సీఎస్టీ కేసు అవుతుందండి. లాక్కున్న వాళ్ళు ఎందుకు, ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ తెలిసిందే, చేబ్రోల్లో దళిత రైతు బాలరాజు గారు అనే దళిత రైతు, ఆయన 4 ఎకరాలని మేము ఇళ్ల స్థలాలకు లాక్కుంటామని గొల్లపురంలో ఎంఆర్ఓ గారు బెదిరించి, నువ్వు ఇవ్వకపోతే పోలీసుతో వచ్చి నేను దాన్ని స్వాధీనం చేసుకుంటానని ఆయన బెదిరిస్తే రాత్రి గుండు పొడుతాయని చనిపోయాడు. చనిపోతే ఈ ఎంఆర్ఓ గారి బెదిరింపుల వల్ల, భూమి లాక్కుంటుందని ఆవిడ బెదిరింపుల వల్లే ఆయన చనిపోడని ఎంఆర్ఓ గారి మీద కేసు పెట్టాం మేము. కనీసం ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ఈ భూములు లాక్కోవడంలోనో లేకపోతే ఆ భూములు లాక్కుంటే అమరావతిలో దళిత రైతులు చనిపోవడమో జరగలే, అయినా కూడా ఆయన చేసింది తప్పు అని చెప్పి ఎస్సీఎస్టీ కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా దాన్ని మేము సమర్థిస్తున్నాం. కానీ మరి ఇక్కడ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారండి. చేబ్రోల రైతు చనిపోయాడు, ఏలూరులో ఒక మహిళ, ఒక దళిత మహిళ చనిపోయింది సూసైడ్ చేసుకుని, కేవలం ఇళ్ల స్థలాల పేరుతో భూములు లాక్కున్నారు అసైన్ ల్యాండ్స్ అని. మరి వీళ్ళ మీద ఏం కేసులు పెడతారు సార్, వీళ్ళ మీద మరి ఏ రకమైన కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనేది కూడా కాస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తే మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటేనంటే అండి, ఇక్కడ ఓన్లీ దళిత భూములు అనేది ఒకటే కాదు, ఎస్సీఎస్టీ నిధులు 1400 కోట్ల రూపాయలు తరలించారు. మరి అది కూడా ఎస్సీఎస్టీ పరిధిలోకి వస్తుంది కదా. ఎస్సీఎస్టీలకు సంబంధించిన డబ్బులు అలా పోవటం అనేది మరి దానికి కూడా బాధ్యులైన వాళ్ళ మీద ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలి కదా. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుందండి. ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కదండి, రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక ప్రైవేట్ లారీ కిందో లేకపోతే ప్రైవేట్ కారు కిందో ఎవరైనా పడిపోయి చనిపోయాడు అనుకోండి, ఆ కారుకు సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి వస్తుంది. కానీ ఒక గవర్నమెంట్ వెహికల్, చాలా గవర్నమెంట్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉండదట. ఎవడన్నా గవర్నమెంట్ వెహికల్ కింద పడిపోయి చనిపోయాడు అనుకోండి, ఆ చనిపోయిన కుటుంబానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండదు, ఏమి ఉండదు.
అంటే యాక్సిడెంట్లో చచ్చేవాడు కూడా ప్రైవేట్ వెహికల్ కింద పడి చచ్చేవాడు కొంచెం అదృష్టవంతుడు, గవర్నమెంట్ వెహికల్ కింద పడి చచ్చేవాడు కన్నా. ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే అండి, నేను గమనించింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు దళిత శిరోముండనాలు జరిగాయి, ఇద్దరికి గుండెలు కొట్టారు. ఒకటి సీతానగరంలో ప్రసాద్కి అయితే, రెండోది కాదు కదా ఇక్కడ వైజాగ్ దగ్గర, వైజాగ్ దగ్గర ఏదో సబ్బువరం, సబ్బువరంలో ఒక శిరోముండనం జరిగింది. ఈ రెండింటిని చూసుకుంటే ఒకటి ఇక్కడ సీతానగరంలో జరిగింది, గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ జనసేన పార్టీకి చెందిన వ్యక్తి, అతని పేరు ఏదో పేరు నూతన్ నాయుడు, నూతన్ నాయుడు చేశాడు. ఈ రెండు కేసులను ఒకసారి పరిశీలించండి. నూతన్ నాయుడు విషయంలో సీసీ కెమెరాలో క్లియర్గా అక్కడ ఏంటది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నూతన్ నాయుడు భార్య, నూతన్ నాయుడు ఇంట్లో పనోళ్ళు వాళ్ళు కలిసి అక్కడ శిరోముండం చేయడం అనేది క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అయినా కూడా దానిలో నూతన్ నాయుడు ప్రమేయం కూడా ఉంది. నూతన్ నాయుడే ఫోన్ చేసి ఆ కాల్ లిస్ట్ తీసి, నూతన్ నాయుడు ఫోన్ చేసి ఆ టైంలో వాళ్ళు గుండు కొడుతున్న టైంలో నూతన్ నాయుడికి ఫోన్ చేశారు, వీళ్ళు మాట్లాడారు కాబట్టి నూతన్ నాయుడు కూడా దీంట్లో బాధ్యుడు అని చెప్పి పోలీసులు సమర్థవంతంగా డ్యూటీ చేసి రెండు మూడు రోజుల్లోనే మొత్తం కుటుంబాన్ని మొత్తం బొక్కలు దోచేశారు. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను పోలీస్ డిపార్ట్మెంట్కి. కానీ అదే పరిస్థితి ఇక్కడ సీతానగరంలో ఒక వైసీపీ మాజీ ప్రెసిడెంట్ అంటే అతను చేయించాడు, ఆ విషయం అందరికీ తెలుసు. అతను ఓన్లీ మాజీ ప్రెసిడెంట్ చెప్తే ఎస్ఐ కానీ లేకపోతే పోలీసులు కానీ చేయరుగా, ఎమ్మెల్యే గారి హస్తం కూడా ఉందని అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఎందుకు జరగలేదండి అదే న్యాయం? ఇక్కడ ఎందుకు 24 గంటల్లో పోపా ఆ ఎస్ఐ గారిని బాధ్యుని చేసి అతన్ని జైలుకి పంపించారు? కానీ ఆ వెనకాతలు ఉన్నవాళ్ళు ఇక్కడ నూతన్ నాయుడు సీన్లో లేకపోయినా, నూతన్ నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ సీతానగరంలో కూడా సీన్ లేకుండా వెనకాల నుండి నడిపించిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే గవర్నమెంట్ వెహికల్ కింద పడి చస్తే చెప్పాను కదా ఇన్సూరెన్స్ కూడా రాదు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్లో ఏదన్నా నేరం జరిగితే, వైసీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైనా నేరం జరిగితే దానికి చట్టం పనిచేయట్లే, ఐపీసీలు వర్తించట్లే. కేవలం ఇక్కడ కూడా ఎవడన్నా మర్డర్ అయిపోయినా, మానభంగానికి గురైనా, అది ప్రభుత్వం అంటే వైసీపీ వాళ్ళ చేతుల్లో కాకుండా ఇతర పార్టీ వాళ్ళ చేతుల్లో జరిగితే వాళ్ళు ఎంతో కొంత అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళకి చట్టపరంగా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం తాలూకు వ్యక్తులు జరుగుతుంటే కనుక అది జరగట్లే. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే అండి, ఓన్లీ అమరావతి భూముల్లో అది కూడా ఎంతో కొంత డబ్బులు తీసుకుని, ఆ డబ్బులు తీసుకున్న దాని మీద ప్రలోభానికి గురయ్యి అమ్మేశారు వాళ్ళు. అది కూడా తప్పే, దళితులను అలా ప్రలోభ పెట్టడం, తక్కువ ధరకాల భూములు కొట్టేయడం తప్పే, కాబట్టి అది కేసు ఫైల్ అయింది. కానీ మరి 13 జిల్లాల్లో బలవంతంగా లాక్కున్న భూముల సంగతి, 13 జిల్లాల్లో ఉన్న ఈ దళితుల అసైన్డ్ ల్యాండ్స్ కోసం హైకోర్టును ఆశ్రయింతే హైకోర్టు కూడా దుబ్బులు పెట్టింది. మరి అప్పుడు దానికి బాధ్యులైన వాళ్ళు అందరి మీద ఎందుకు కేసులు నమ్ముదావు? మరి అంటే ఇక మార్చేస్తున్నారా రాజ్యాంగాన్ని? ఇక అధికారులు ఎవరుంటే వాళ్ళకి రాజ్యాంగం చట్టాలు వర్తించవండి, ఇంకా అలా కానీ ఒక ఆర్డినెన్స్ కానీ తీసుకొచ్చేస్తున్నారా? అది మా ప్రశ్న అదండి, మా బాధ అది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ జరుగుతుందట, ఇద్దరు ప్రెసిడెంట్ అభ్యర్థులు పోటీ నిలబడ్డారు. నిలబడినప్పుడు ఆ గ్రామానికి ఎప్పటి నుంచో మంచినీటి సదుపాయం లేదు. ఆ గ్రామం చుట్టూరా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల వెనుక ఒక చెరువు ఉంది. ఆ చెరువులో నుంచి వాటర్ ఈ పర్వతాలను దాటి ఈ గ్రామంలో తీసుకొస్తే వీళ్ళకి తాగునీరు దొరుకుతుంది. వాళ్ళు డిమాండ్ చేశారట, మాకు ఎవరైతే తాగునీరు అందిస్తారో, మంచినీరు అందిస్తారో వాళ్ళకి మేము ఓటేస్తామని చెప్పి గ్రామస్తులు డిమాండ్ పెడితే, ఈ ప్రెసిడెంట్ అభ్యర్థులు ఇద్దరులోనూ ఒక ఆయన అన్నాడట, నేను ఇగో ఈ పర్వతానికి అక్కడి నుంచి ఇక్కడికి కాలువ తవ్విస్తాను, పర్వతం లోపల నుంచి ఒక చిన్న పైప్ పెట్టిస్తాను, పైప్ పెట్టించి మీకు వాటర్ అందిస్తాను అని హామీ ఇచ్చాడటండి. హామీ ఇస్తే వీళ్ళు రెండవని అడిగారట. రెండవడు అన్నాడట, మొత్తానికి ఆ పర్వతాన్ని తీసి అవతల పక్కన పెట్టి ఈ వాటర్ అందటి మీద మళ్ళీ బ్యారేజ్ కట్టి దాని నుంచి కరెంటు కూడా తీసి మీకు మంచినీళ్ళు మాత్రమే కాదు కరెంటు కూడా ఉచితంగా ఇస్తాను అన్నాడట గ్రామస్తులకి. ఇస్తానంటే గ్రామస్తులందరూ ఈ రెండవని గెలిపించారట. ఎందుకంటే మొత్తం ఆ పర్వతాన్ని తీసేస్తానన్నాడు, మనం మంచినీళ్ళు అడిగాం కానీ ఈయన మాత్రం కరెంటు కూడా దాని నుంచి ఏంటి దాన్ని ఏమంటారు ప్రాజెక్టు కట్టి కరెంటు కూడా ఫ్రీగా ఇస్తానన్నాడు, అయితే ఇతనే మంచిది కదని అతను ఓట్లేసి గెలిపించారట. గెలిపించిన తర్వాత ఒక నెల చూశారు, రెండు నెలలు చూశారు, మూడు నెలలు చూశారు, మంచినీళ్ళు కూడా రావట్లేదు కరెంటు కూడా తర్వాత. మరే బాబు మంచినీళ్ళు కూడా రావట్లేదు ఏటయ్యా అని చెప్పి వెళ్ళి అడిగితే, ఆ పర్వతాన్ని తీసి నా భుజాల మీద పెట్టండి ముందు పక్కనెట్టేస్తానన్నాడట. అర్థమైందరా బాబు నేను చెప్పిన మా ఉదాహరణ మీకు అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారో మనకు తెలీదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా హామీలు, నేను అవి ఇచ్చేస్తాను, ఈ ఇచ్చేస్తాను, అలా చేసేస్తాను, ఇలా చేసేస్తానని చెప్పారు. చెప్పినప్పుడు అది ఎంతవరకు సాధ్యం? మన రాష్ట్ర బడ్జెట్ని బట్టి అవి సాధ్యం అవుతాయా అవ్వా?
వీళ్ళు నిన్న మాటలు చెప్పేస్తున్నారు, ఇవన్నీ ఇవ్వటానికి ఏం చేస్తారు, మనకు నిజంగా న్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచించలేదు. మనం ఆలోచించకుండా హామీ, ఏది పెద్ద హామీ అయితే ఆ పెద్ద హామీని చూసి మనం ఓట్లేస్తాం. ఓట్లేస్తే ఇప్పుడు సాధ్యం అవ్వట్లే. ఏ అంటే గత ప్రభుత్వాలు ఇలా చేసే, లేకపోతే బడ్జెట్ లేదు, ఇంకోటి లేదని ఇలా చెప్పుకుంటూ సాగుతున్నారు, కానీ మనకు కావాల్సిన పనులు మాత్రం జరగట్లే. ఇది మనోళ్ళందరూ జాగ్రత్తగా ఆలోచించండి సోదరులరా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం అనేది బాగానే మొదలైంది. ఎందుకంటే దళితులకు ఎవరైనా మోసం చేస్తే అతను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా సరే కేసు పడుతుంది అనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. కానీ మరి ఇదే అందరికి కూడా జరగాలి కదండి, అందరికి కూడా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం ఆగండి అలాగా. అంతే సోదరులరా, ఏ వీలైతే షేర్ చేయండి, అందరూ అడగండి, అందరూ ప్రశ్నించండి. ఎందుకంటే ఈరోజున ఓన్లీ అమరావతి భూముల విషయంలోనే కేసులు, ఇంకోటి కూడా నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద సమస్య ఏంటి? స్టీల్ ప్లాంట్ సమస్య. స్టీల్ ప్లాంట్ గురించి అన్ని పార్టీలు కలిపి పోరాడాల్సిన పరిస్థితి ఇది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేటీఆర్ గారు కూడా, మేము ఆంధ్ర వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, ఈ విషయంలో మనం కలిసి పోరాడదాం అనే పరిస్థితిలో పక్కనున్న రాష్ట్రం వాళ్ళు కూడా ఆంధ్రాకి సపోర్ట్ చేసి వస్తున్న ఈ సమయంలో ఇక్కడున్న అన్ని పార్టీలు, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అనే పార్టీలన్నీ కలిసి, ఆంధ్రాలో ఉన్న పార్టీలన్నీ కలిసి దాన్ని వ్యతిరేకించాల్సిన ఈ సమయంలో అధికార ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడి మీద కేసు పెట్టింది అనే ఒక హాట్ టాపిక్ని జనాల మధ్య తీసుకురావటం ఆ స్టీల్ ప్లాంట్ విషయాన్ని తప్పుదారి పట్టించడానికి కాదు కదా. మాకు ఎందుకో డౌట్ వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇందుకే బట్టలు చింపుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళు అందరూ మా వాడి మీద కేసు పెట్టారని ఎడుతారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు అందరూ బలే పెట్టారు వాడి మీద నవ్వుతారు. ఈ టాపిక్ ఇలా డైవర్ట్ అయిపోద్ది అవునా కదా. ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏమో ఈ కేసు ఇప్పుడు తీసుకురావడం అనేది కూడా నాకు ఒక డౌట్ వచ్చిందండి. కానీ పెద్దల విషయం మాకు అనవసరం అనుకోండి, మీరు మీరు ఏడు పడండి. కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసును కూడా దుర్వినియోగపరుస్తున్నారండి. అమరావతి భూముల విషయంలో అమరావతిలో ఉన్న దళిత రైతుల మీద కూడా ఎస్సీఎస్టీ కేసులు పెట్టారట. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టారు. ఇలా 4-5 సార్లు ఎస్సీఎస్టీ చట్టం పెట్టడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అందరూ ఏమంటారు, ఎస్సీఎస్టీ చట్టం దుర్వినియోగం చేస్తున్నారు ఎస్సీలు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం ఏంటి అని చెప్పి ఎస్సీల మీద, ఎస్సీఎస్టీ చట్టం మీద వీళ్ళు కోపం పెంచుకుంటారు. కానీ ఇది ప్రభుత్వ హయాంలో పెట్టారు, లేకపోతే ప్రభుత్వం తలుచుకుని పెట్టించింది అని ప్రభుత్వం మీద ఎవరు మాట్లాడరండి. అంటే ఈ ఎస్సీఎస్టీ చట్టాన్ని కూడా ఇలా దుర్వినియోగపరిచి మళ్ళీ ఏ సుప్రీంకోర్టు పార్లమెంటు ఎస్సీఎస్టీ చట్టం ఇలా దుర్వినియోగం అయిపోతుంది, దాన్ని తీసిపాడు తప్పండి అని చెప్పి అలా చేయడానికి ఏమైనా ప్రయత్నమా? ఎందుకంటే కేసులు పెట్టాలంటే బోల్డ్ కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మనీ లాండరింగ్, లేకపోతే ఇంకోటి అక్కడి నుంచి ఇక్కడికి మనీ ట్రాన్స్ఫర్ చేశారు, ఇలాంటి కేసులు చాలా పెట్టారు. అలాంటి కేసులు ఏమైనా పెట్టుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా. దానికి ఎందుకంటే ఎస్సీఎస్టీ చట్టాన్ని ఉపయోగించడం, ఎస్సీఎస్టీ చట్టాన్ని ఈ రోజున ఎస్సీలు ఎవరు దుర్వినియోగపరచట్లే. ఈ ఎమ్మెల్యే గారి కోపం ఉంటే అవతలోడి మీద పెట్టడానికి ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న ఎస్సీ ఒకటితో పెట్టిస్తున్నాడు. అవతలోడు ఏం చేస్తున్నాడు, ఆడు కూడా అవతలోడి దగ్గర ఉన్న ఎస్సీ ఒకటితో ఈయన మీద కేసు పెట్టిస్తున్నాడు. ఈ మధ్యలో బలైపోతే ఇద్దరు ఎస్సీలు, నాశనం అయిపోతే ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం. కాబట్టి ఒకసారి దీని గురించి కూడా ఆలోచించండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందరికీ సమర్థవంతంగా ఉండాలి. పోలీసు వారికి కూడా నేను ఒక్కసారి చెప్తున్నాను, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సమానంగా న్యాయం చేయగలుగుతున్నారా, అందరి మీద సమానంగా కేసులు నమోదు చేయగలుగుతున్నారా, లేదా ఒక పార్టీకి చెందిన వాళ్ళ మీద లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళ మీద మాత్రమే కేసులు నమోదవుతున్నాయా? అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ చట్టానికి అతీతులు కాదు కదండి, అందరి మీద పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది మేమేమి వ్యతిరేకించట్లేదు, లేదు చంద్రబాబు నాయుడు గారు నేరం చేయలేదని చెప్పట్లే. అప్పుడు జరిగాయి అవకతవకలు, అక్కడ ఉన్న అమరావతి భూములు దళిత అసైన్డ్ ల్యాండ్స్లో అవకతవకలు జరిగాయి. ఆడికి 1-2 లక్షలు ఇచ్చేసి ఆ భూమిని తీసుకెళ్లి గవర్నమెంట్కి ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు నొక్కేశారు, కాదనట్లే. కానీ ఇదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రం అంతా జరుగుతుంది. ఎస్సీ ల్యాండ్స్ పోతున్నాయి, ఎస్సీ భూములు పోతున్నాయి, ఇప్పుడు 88 హౌసులన్నీ లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు, దానికి కూడా ఏదో జీవో ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూడా శిక్షార్హులే కదా. మరి పోలీసు వారు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ మరి దీని మీద కూడా ఆలోచించాలి కదా. జరిగే ప్రతి అన్యాయం కూడా, ఎక్కడో జరిగిన అన్యాయానికి ముఖ్యమంత్రి అభ్యర్థిని మీరు బాధ్యులు చేసినప్పుడు, ఇప్పుడు కూడా ఈ చేబ్రోల్లో ఒక ఎంఆర్ఓ మీద కేసు నమోదు చేయించలేకపోయాం, ఎంఆర్ఓ ఎందుకు ఆ భూమి లాక్కోవడానికి ట్రై చేసింది? సీఎం గారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వులే కదా. అంటే ఇక్కడ దళిత రైతు చనిపోయినందుకు మరి ఆ హత్య కేసు, ఆల్మోస్ట్ హత్య కేసు అది, మరి ఆ హత్య కేసుకు బాధ్యులుగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని చేయగలుగుతామా? పోలీస్ డిపార్ట్మెంట్ అలా కేసు ఫైల్ చేయగలుగుతుందా? అందరికీ సమాన న్యాయం చేయండి, ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైపోతుంది.
రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటని. మీకు మీకు ఆధిపత్య పోరుంటే అది వేరే విషయాల్లో చూపించుకోండి. దళితులకు ఏదో మేలు చేస్తున్నట్టు కలరు, ఎస్ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరచడం అనేది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం చెప్పడానికి నేను లైవ్లోకి వచ్చాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై మహాసేన, జై మహాసేన. థ్యాంక్ యూ.